పదకొండో పిఆర్సీని వెంటనే అమలు చేయండి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పదకొండో పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ ఆధ్వర్యాన గురువారం చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ధర్నా చౌక్ వద్దకు తరలివచ్చారు ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు పదవ వేతన సవరణ కమిటీ గడువు ముగిసి మూడున్నరేళ్లు గడుస్తున్న నేటికి రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ చేయలేదని తెలిపారు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన ఎనభై మంది మున్సిపల్ కార్మికులకు యాభై లక్షల బీమా చెల్లిస్తానన్న కేంద్రం నేటికి ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి సీఎం జగన్ ఆఫ్కాస్ విధానాన్ని తీసుకొచ్చి వారి పొట్టపై కొడుతున్నారని మండిపడ్డారు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఆఫ్కాస్ ద్వారా కార్మికులను బానిసలుగా మారుస్తుందని దుయ్యబెట్టారు సిపిఎస్ రద్దు విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుందన్నారు కార్యక్రమంలో గుంటూరు కార్పొరేషన్ తదితరులు పాల్గొన్నారు చెలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అడ్డంకులు సృష్టించారు ధర్నాకు రానియకుండా ప్రకాశం జిల్లా ఒంగోలులో సిఐటియు నాయకులు అరెస్ట్ చేశారు కడిగిరి నుండి కార్మికులతో వస్తున్న వాహనాన్ని గుంటూరు జిల్లాలో అడ్డుకున్నారు